వాస్తవంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి ఆదివాసీల మీద ఉన్న గౌరవంతో ఈ సభలోకి వచ్చి మణిపూర్ లో గిరిజనుల మీద జరిగిన దాడులు అకృత్యాలు మారణకాండలు మహిళల మీద జరిగిన అత్యాచారాలు హత్యలు తలలు నరికి వేలాడేస్తుంటే రక్తం ఏరులై పార్తుంటే ఆ జాతికి ఈ రోజు ఈ సభలోకి వచ్చి క్షమాపణ చెప్పినుంటే నిజంగానే ప్రధానమంత్రి గారి గౌరవం పెరిగి ఉండేది కానీ ఆదివాసీల పట్ల గిరిజనుల పట్ల ఈ ప్రధానమంత్రికి ఉన్న చులకన భావంతోటి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సభలోకి రాలేదు ఆదివాసీలను గౌరవించలేదు ఈ సందర్భంగా మణిపూర్ లో జరిగిన సంఘటనలే కాదు గత 9 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు చేసిన మోసాల మీద ఇండియా టీం తరపున మిత్రుడు గౌరవ్ గొగోయ్ గారి మంత్రివర్గం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు ఈ సభలో నేను ప్రసంగం చేస్తున్నాను ఈ మంత్రిమండలి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఈ ప్రజలకు విశ్వాసం పోయింది అందుకే 140 కోట్ల ఈ దేశ ప్రజల తరపున నరేంద్ర మోడీ గారు తక్షణమే ప్రధానమంత్రిగా వైదొలగడానికి ఈ రోజు ఇక్కడ నిలబడి ప్రధానమంత్రి గారికి మంత్రిమండలి మీద అవిశ్వాస తీర్మానం మీద మేము మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ మణిపూర్ గాని గిరిజన ప్రాంతాలలో మొదటి నుంచి విభజించు పాలించు జాతుల మధ్య మతాల మధ్య భాషల మధ్య విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిండు ఆ బ్రిటిష్ వాళ్ళ విధానాన్ని బ్రిటిష్ జనతా పార్టీ అంటే బీజేపీ ఈ రోజు మణిపూర్ లో కోకిల మధ్యల మేతిల మధ్యల నాగాల మధ్యల పంచాయతీలు పెట్టి ఈ జాతుల మధ్యల వైరం పెట్టి అక్కడ రాష్ట్రంలో ఇక్కడ దేశంలో అధికారాన్ని పదిలం చేసుకొని విభజించు పాలించు అనే బ్రిటిషర్స్ విధానాన్ని ఈ దేశంలో కొనసాగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఇండియా టీం సంపూర్ణంగా వ్యతిరేకిస్తుంది అందుకోసమే ఈ సభలో ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మణిపూర్ మండిపోతుంటే ఆడబిడ్డలు కాలిపోతుంటే అక్కడ తలలు తెగిపడుతుంటే రక్తం ఏరులై పారుతుంటే హుడావుటిన బాధ్యత కలిగిన ప్రధానమంత్రి హోంమంత్రి గారు మణిపూర్ కెళ్లి శాంతి భద్రతలను రక్షించి కేంద్ర బలగాలతో అక్కడ నిఘా కాయాల్సిన వీళ్ళిద్దరూ కర్ణాటకలో ఎన్నికల కోసం ఓట్ల వేటలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు అందుకే మణిపూర్ గిరిజనుల మీద జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని రాముడిని బజరంగ బలిని కూడా రాజకీయాలకు వాడుకుందామని చేసిన మత ప్రయత్నాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించి భారతీయ జనతా పార్టీని పూర్తిగా ప్రజలు అక్కడ తిరస్కరించడం జరిగింది ఈరోజు కర్ణాటక ప్రజల తీర్పు ఈ దేశానికి ఒక దిక్సూచి ఎందుకంటే దేశం తగలబడిపోతుంటే తలలు తెగిపడుతుంటే రక్తం ఏర్లై పారుతుంటే గిరిజనులు చచ్చిపోతుంటే ఈ ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఈ హోంమంత్రి గారు మణిపూర్ పర్యటనకు వెళ్ళక ఓట్ల కోసం కర్ణాటకల రాష్ట్రంలో తిరుగుతుందంటే వీళ్ళకి ఎన్నికలు ఎన్నికల ప్రయోజనాలు రాజకీయ ఆర్థిక ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ముఖ్యం ప్రజల మాన ప్రాణాలు ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు అందుకే 90 రోజులైన బాధ్యత కలిగిన ప్రధానమంత్రి ఈ సభలోకి రాలేదు ఇది ఎన్డీఏ పక్షం అంటే నేషన్ డివైడ్ అలయన్స్ ఈ నేషన్ డివైడ్ అలయన్స్ అనేది రాజకీయ ప్రయోజనం కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ వినియోగించుకోవాలనుకుంటుంది అందుకే ఈ నేషన్ డివైడ్ అలయన్స్ ని తిరస్కరించాలని ఈ మంత్రివర్గం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇండియా టీం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈ సభలో నిలదీస్తుంది నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొని సభ్యులందరి యొక్క ఆవేదన విని మణిపూర్ ప్రజల యొక్క దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటే వారి గౌరవం పెరిగేది కానీ వారికి ఆ ప్రజల పట్ల ఈ దేశం పట్ల ఈ జాతుల పట్ల భక్తి లేదు గౌరవం లేదు కేవలం ఎన్నికల ప్రయోజనాలే వారి దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఈ రోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అయినా ఈ సభలోకి రాకుండా వారు తిరస్కరణ విధానాన్ని ఈ రోజు అవలంబించారు అధ్యక్ష అందుకే అధ్యక్ష
నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా 140 కోట్ల ప్రజల నుంచి మీ ఆదేశాలు ఇవ్వండి ప్రధానమంత్రి గారిని ఆదేశించి ఈ సభలో వచ్చి ప్రధానమంత్రి ఇక్కడ కుర్చీలో కూర్చొని బాధ్యతను నిర్వహించి మణిపూర్ ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకమును కల్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి స్పీకర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా మీకు అధికారం ఉంది సర్వ అధికారులు ఈ సభలో మీరు ప్రధానమంత్రిని ఆశీర్వదించండి ఈ సభలోకి వచ్చి పాల్గొనమని అదే విధంగా అధ్యక్ష నేను రెగ్యులర్ గా హైదరాబాద్ నుంచి వస్తుంటా అధ్యక్ష అప్పుడప్పుడు విమానం ఆలస్యమైనప్పుడు పుస్తకాల షాపులకు వెళ్తా చూస్తూ యదాలాపంగా అక్కడ బుక్ స్టోర్స్ లో ఒక మాట అడిగిన ప్రపంచంలోనే అత్యధికంగా అబద్ధాలు ఉన్న పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా ఒక పుస్తకం ఉంటే ఇవ్వు అని ఆ బుక్ షాప్ ఆయన ఒక్కటి కాదు రెండు పుస్తకాలు ఉన్నాయని ఇచ్చిండు అధ్యక్ష మొదటి పుస్తకం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 2014 భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో రెండవది సంకల్పిత్ భారత్ అదే విధంగా సశక్త్ భారత్ ఇక్కడ మీరు చూడండి వాజ్పేయి గారు అద్వానీ గారు రాజ్నాథ్ సింగ్ గారు మురళీ మనోహర్ జోషీ గారు సుష్మా స్వరాజ్ గారు అరుణ్ జైట్లీ గారు ఇంతమంది 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటే 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఇంకెవరూ లేరు అంటే ఆ రోజు 10 మంది గొప్ప నాయకులతో మొదలైన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం 2019 వచ్చే వరకల్లా నరేంద్ర మోడీ అనే ఏకైక వ్యక్తి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ కాదు వన్ నేషన్ వన్ పర్సన్ అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ దేశానికి ప్రవేశపెట్టింది ఇది శోచనీయం ఈ దేశానికి అవమానం అదే విధంగా అధ్యక్ష ఈ ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని గుర్తు చేయదలుచుకున్నా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవాళ వరకు 22 కోట్ల అప్లికేషన్స్ వచ్చినాయి మీరు ఇచ్చిన ఉద్యోగాలు 722,311 ఈ లెక్క నేను చెప్పట్లే నా ప్రశ్నకి సభలో సమాధానం ఇచ్చిండ్రు అదే విధంగా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఇస్తామన్నారు ప్రతి రైతులకు ఆదాయం రెండింతలు చేస్తామన్నారు అదే విధంగా నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు ఈ రోజు వరకు మీ 10 సంవత్సరాల ప్రభుత్వం పూర్తయితుంది మీరు ఇచ్చిన హామీలు ఏవి చేయలేదు వాస్తవానికి ఈ అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో వాళ్ళు కూడా క్లారిటీ లేదు అధ్యక్ష అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన పార్టీ యొక్క నాయకుని యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు అధ్యక్ష ఆ నాయకుని యొక్క వ్యవహారాలు మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఒకసారి చూడండి ఒకసారి ముద్దులు పెడతాడు ఒకసారి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు ఒకసారి కౌగులించుకుంటాడు ఒకసారి కన్ను కొడతాడు ఆయన వ్యవహారం చేస్తున్న గజనీ గుర్తొస్తుంది సార్ గజనీ ఆయన అంటుడు సార్ భారత మాతను హత్య చేసినట్టు సార్ భారత మాత హత్య జరగదు సార్ భారత మాత హత్య ఎప్పుడు జరగదు సార్ ఈ భారత మాతను కాపాడడానికి ఇంటోడైనా బయటోడైనా భారత మాత వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకి బొండ పెట్టే హీరో ఈ దేశ ప్రధానమంత్రి ఆదరణీయ నరేంద్ర మోడీ సార్ ఏమైతే సార్ వీళ్ళతోని ఏం కా సార్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు ఇలా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో సార్ ఏ కాంగీ సార్ బెంగాల్ కా దీదీ ఏ కాంగీ బీహార్ కా జేడీ ఢిల్లీ కా కేజీ ఆర్ తెలంగాణ కా కేడీ వీళ్ళతోని ఏం కా సార్ వీళ్ళతోని ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న ఏకైక ప్రభుత్వం నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన ఈ పార్టీలు గుర్తుంచుకోవాలి సార్ నిజంగా ఈ పవిత్రమైన దేవాలయం సార్ ఇది నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన దేవాలయం సార్ ఇది నీళ్లు నిధులు నియామకాలు సార్ మా నీళ్లు మాకు కావాలి మా నియామకాలు మాకు కావాలి
మా పాలన మాకు కావాలని చెప్పి 1400 మంది బలిదానమైన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సార్ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి ఈ దేవాలయానికి శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నా సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సార్ ఆ రోజు ఉద్యమం నడుస్తుంది సార్ 1400 మంది పేదలు బలిదానమైపోయారు సార్ రివాల్వర్ తోని కాల్చుకున్నారు సార్ ట్రైన్ ఎదురుగస్తుండే జై తెలంగాణ అని చెప్పి ఆత్మ బలిదానం చేసింది సార్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు సార్ కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలే సార్ యువత ఆత్మహత్య చేసుకుంటారు సార్ ఇదే హలో స్వర్గీయ సుష్మా స్వరాజ్ స్వర్గీయ సుష్మా స్వరాజ్ తెలంగాణ చిన్నమ్మ తెలంగాణ యువతలారా ఆత్మహత్య చేసుకోకండి మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా చూడడానికి మీరు బతికి ఉండాలని చెప్పి నా సుష్మా స్వరాజ్ ఇదే పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిచ్చరించి సార్ మీరు తెలంగాణ ఇస్తారా మీరు ఇయ్యకుంటే మేము ఇస్తామంటే 1400 మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ మద్దతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సార్ భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం సార్ భారతీయ జనతా పార్టీ 1997 లో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకే విధానం ఒకే నినాదానం ఒకే స్లోగన్ తోని ముందుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ సార్ కానీ పాములు చీమలు పుట్టిన పట్టపై చీమ చీమలు పెట్టిన పుట్టలో పాము జరిగినట్టు ఒక కుటుంబం తెలంగాణలో వచ్చింది సార్ ఒక కుటుంబం బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారింది సార్ అవినీతి యూపీఏ ఐఎన్డిఏ ఎట్లా మారిందో అవినీతి కుటుంబ పార్టీ అయిన టిఆర్ఎస్ ఇవాళ బిఆర్ఎస్ గా మారింది సార్ బిఆర్ఎస్ పేరు భ్రష్టాచార రాక్షస సమితి సార్ బిఆర్ఎస్ పేరు భ్రష్టాచార రావు ఏ బిఆర్ఎస్ లీడర్ కా నామే సార్ బిఆర్ఎస్ లీడర్ కా నామే సార్ కాసిం చంద్రశేఖర్ రెడ్డి కాసిం చంద్రశేఖర్ రెడ్డి సార్ ఏ బిఆర్ఎస్ నేత కా నామ్ సార్ నామ్ నహీ మే సార్ మే కిసి కా నామ్ లే రహా హూం సార్ మే నో 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 క్యా సార్ జీ జీ ఏ ఏ ముఖ్యమంత్రి సార్ తెలంగాణ బర్బాద్ చేసింది సార్ తెలంగాణ ప్రజలను నాశనం చేసింది సార్ అరే చెప్తా ఏం చేస్తారు సార్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ కా కామ్ ఏకీ కామ్ హే సార్ ఏకీ కామ్ హే సార్ బిఆర్ఎస్ నేత కా కామ్ రాత్ మే పీతా సార్ రాత్ మే పీతా దిన్ భర్ సోతా కిసీ సే నహీ మిల్తా వయే బిఆర్ఎస్ కా నేతా సార్ ఏమే సార్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏమే సార్ తెలంగాణ రాష్ట్రం కుటుంబం దోసుకుంటుంది సార్ కుటుంబం తెలంగాణ ప్రజల భక్తులు బర్బాద్ చేసింది సార్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నికల అఫిడవిట్ లో సార్ ఎన్నికల అఫిడవిట్ లో ముఖ్యమంత్రి కుటుంబం యొక్క ఆదాయం చెప్తా సార్ ఎన్నికల అఫిడవిట్ లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన అధికారంలోకి రాకముందు పోలిస్తే ముఖ్యమంత్రి కొడుకు ఆస్తులు 400 రేట్లు పెరిగినాయి సార్ ఆయన భార్య ఆస్తులు 18% పెరిగినాయి సార్ తెలంగాణ రైతుల సగటు ఆదాయం 1,12,836 రూపాయలు అయితే ముఖ్యమంత్రి వ్యవసాయ యొక్క ఆదాయం 1,00,000 రూపాయలు సార్ కొడుకు వ్యవసాయ ఆదాయం 59,85,000 సార్ కోడలు ఆదాయం 2,00,000% ఇవాళ కేసీఆర్ కుటుంబం ఆదాయం పెరిగింది సార్ కేసీఆర్ కుటుంబం ఆదాయం ఎట్లా పెరుగుతుంది సార్ నా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎట్లా బర్బాద్ అవుతుంది సార్ నిన్న నామ నాగేశ్వరరావు చెప్పింది సార్ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నామన్నారు సార్ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం సార్ నేను సవాల్ చేస్తున్నా సార్ నేను రాజీనామా చేస్తాను సార్ 24 అవర్స్ కరెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టే నేను రాజీనామా చేస్తా సార్ ఇస్తలేడని చెప్పి నేను సవాల్ ఏం చేస్తా ప్రభు ప్రూవ్ చేస్తా సార్ ఇచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా సార్ ఇయ్యకుంటే వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమా ఒక్కసారి అది సార్ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్ కేసీఆర్ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్ ఉదయం లేస్తే మహిళలు ఈ ఆత్మ గౌరవంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి టాయిలెట్స్ నిర్మాణం చేపడితే టాయిలెట్స్ పైసలు దోచుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు సార్ వీళ్ళు ఇంటికి వచ్చి జల్ జీవన్ మిషన్ పేరు మీద
ఇంటింటికి నీళ్ళిస్తే 4000 కోట్ల రూపాయలను 40000 కోట్ల రూపాయలతోని మిషన్ భగీరథ పేరుతోని మోసం చేసింది సార్. ఎక్కడ కూడా నీళ్ళు లేదు సార్, చాలా ప్రాంతాల్లో నీళ్ళు లేవు సార్. ఇలా ఇళ్ల కోసం సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,50,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తే డబుల్ బెడ్రూమ్ తో మోసం చేసింది సార్. కేంద్రం ఇచ్చే పైసలు తొప్పిపోయారు సార్. వీళ్ళు డబుల్ బెడ్రూమ్ తో మోసం చేస్తున్నారు సార్. వీళ్ళు కేంద్రం ఇచ్చే పైసలు దోచుకొని కేంద్రం పైసలు ఇవ్వకుండా తిరిగి ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ప్రజలకు నిల్వ నీడ లేకుండా చేసినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సార్. ఇలా మహిళలు కట్టెలపై తోని ఇబ్బంది పడుతున్నారని చెప్పి భావించి ఇలా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సార్. మహిళలకు గ్యాస్ మీద వంట వేసుకోవడానికి బియ్యం లేవని చెప్పి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం పప్పులు ఉప్పు ఇస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు బియ్యం అమ్ముకున్నారు సార్. కిలోకు రూపాయి వసూలు చేసింది సార్ ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు. ఇవాళ లాస్ట్ కు ఇలా గ్రామీణ ఉపాధి హామీ కింద మహిళలకు ఉపాధి హామీ పైసలు ఇస్తే పైసలు దోచుకున్నారు సార్. నేషనల్ హైవే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్. గ్రామీణ సడక్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్. ఇవాళ నేషనల్ హైవేకు ల్యాండ్ అక్విజిషన్ ఇయర్ సార్. అభివృద్ధికి సహకరించారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎప్పుడు రాదు సార్, సిగ్గుండాలా సార్. వీళ్ళకు నరేంద్ర మోడీ గారి మణిపూర్ పోలే అంటుంది సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్. యువత ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్. 317 జీవో పేరుతోని ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్. ఫస్ట్ నాడు జీతాలు ఇస్తలేదు సార్. ఇవాళ గ్రామ పంచాయతీలో ఇలా పేద సిబ్బంది పారి కార్మిక సిబ్బంది వల్ల ఆందోళన ఇస్తున్నారు జీతాల కోసం. ప్లీజ్ సార్ ఇటువంటి పార్టీ ఇలా విశ్వాసం పెడుతుంది సార్. ఇలా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి సార్ ఇక్కడ ఉద్యమాలు చేస్తారు సార్. ఇక్కడ కలిసి ఉంటారు, బయట నటిస్తారు సార్. ఎక్కడుంది సార్ కాంగ్రెస్ పార్టీ? ఇవాళ దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్, బీజేపీకి గెలిచింది సార్. హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 2 సార్. భారతీయ జనతా పార్టీ 4 నుంచి 48 గెలిచింది సార్. హుజాబాద్ లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్. మున్గోలులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్. కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ 0, నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 0, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చింది సార్. సార్ ప్లీజ్ సార్, వన్ మినిట్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్. సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చింది సార్. నిక్కర్ పార్టీ అంటే సార్ భారతీయ జనతా పార్టీ, నిక్కర్ కింగ్, లిక్కర్ కింగ్ అంటే సార్. లిక్కర్ తో సంబంధం లేదు వాళ్ళకే సార్, లిక్కర్ తో సంబంధం కాంగ్రెస్ పార్టీకి సార్. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ సార్, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని, హిందూ సమాజాన్ని సంఘటన చేసే దేశభక్తి క్రమ శిక్షణ గల ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్. ఉదయం లేస్తాం సార్, భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠిస్తాం సార్, నిక్కర్ పేరుతోనే అవమానపరుచు సార్. నమస్తే సదా వచ్చలే మాతృభూమే, తయా హిందూ భూమే సుఖం వర్ధితోహం, మహామంగళే పుణ్య భూమే తదర్తే పతత్వేష కాయోర్ నమస్తే నమస్తే అని భారతం మాత యొక్క భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠించి భారతం మాతను తలిచి కొలిచి ఆరాధించే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్. అలాంటి స్వయం సేవక్ సంఘ్ ను ఇలా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే పుట్టగతులు అనే విషయాన్ని గుర్తుంచుకోండి సార్. ఏ సార్ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తున్నా సార్. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఈ పార్లమెంట్ లో కలిసి ఉద్యమం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మేము విడిపోయినట్టుగా నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు సార్. కాంగ్రెస్ పార్టీలో 18 మంది గెలిస్తే 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరింది సార్. అందుకే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. మద్దతు ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తూ మీ కండగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతనే మనకు న్యాయం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ఇలా భారతీయ అవకాశం ప్రభుత్వ పార్టీకి స్పీకర్ మహోదయ్ ధన్యవాదాలు తెలియజేస్తూ.
विपक्ष द्वारा लाया गया अविश्वास प्रस्ताव के।